వాళ్ళకి ఏం చేయగలిగాను, నేను ఎందుకు బతకాలి, వాళ్ళకి నేను ఏం చేయగలిగాను అని. మీరు వర్క్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, సంపాదించట్లేదు అని అంటే అది మీ ఫ్యామిలీ కోసమే మీరు ఆ డిసిషన్ తీసుకుని ఉంటారు ఖచ్చితంగా. సో సడన్ గా నాకు కాల్ రాగానే, అది కూడా నైట్ టైము, సొసైటీలో మనం అందరికి బాగున్నట్టు, మన దగ్గర నగలు ఉన్నట్టు, డబ్బులు ఉన్నట్టు, మన దగ్గర ఏదో బట్టలు బాగా మంచిగా రిచ్ గా బ్రాండ్స్ యూజ్ చేసేసుకుని, మన దగ్గర ఇల్లు స్థలాలు పొలాలు ఇవి కొనుక్కుంటే మనం సొసైటీ దృష్టిలో బాగుంటామేమో. అన్ని చేసుకొస్తున్నా, నాకు ఇంత వాల్యూ లేదు, నాకంటూ నా పర్సులో ఒక 10 రూపాయలు లేవు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో చూడడానికి ఓపెన్ చేసిన వాళ్ళందరూ నాకు తెలిసి స్వాతిట్యూడ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అండ్ స్వాతిట్యూడ్ ఫ్యాన్సే ఉంటారు డెఫినెట్గా. అండ్ ఈరోజు స్వాతిట్యూడ్ టాపిక్ అనేది నాకు ఐడియా లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఎండ్ చేస్తాను అనేది, ఎందుకంటే ఇది ఒకళ్ళ పర్సనల్ ప్రాబ్లం అనమాట. సో నేను నైట్ అంతా ఫుల్ ఆలోచించి, నాకు నిద్ర కూడా పట్టలేదు, మార్నింగ్ 4:30 వరకు నాకు నిద్ర పట్టలేదు, 4:30కి నిద్ర పట్టింది ఈ విషయము ఇదంతా నాకు తెలిసిన తర్వాత. అలాంటి ఒక టాపిక్ చాలా మంది కనెక్ట్ అవుతారు, అండ్ చాలా మంది ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఈరోజు నిజాలు మాట్లాడుకుందాము స్వాతిట్యూడ్లో. ఈరోజు వీడియో నాకు కొంచెం మనసుకి దగ్గరగా, అండ్ నేను ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా ఎండ్ చేస్తానో నాకు తెలీదు. అండ్ స్వాతిట్యూడ్ గురించి ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా నేను బయట చాలా మంది నన్ను గుర్తుపడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కామన్ అది. చాలా మంది ఏం నచ్చుతుంది ఏంటి అని చెప్పి, ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి మంచిగా మాట్లాడతారు. కొంతమంది చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది దూరం నుంచి చూసి ఆవిడ యూట్యూబర్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి యూట్యూబర్స్కి జరుగుతుంది బయట. బట్ నేను ఫెసైల్కి వెళ్తాను కదా, అక్కడ డాక్టర్ అనమాట. సో డాక్టర్ దగ్గరికి క్లయింట్స్ వస్తారు కదా, సో అలా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూసి వెళ్తున్న వాళ్ళు, వేరే వాళ్ళ వీడియోస్ చూసి వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా డాక్టర్ దగ్గరికి ఒకళ్ళు వచ్చారంట, వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి కావ్య గురించి నా గురించి మాట్లాడి, స్వాతి గారు చేసే స్వాతిట్యూడ్ వీడియోస్ వల్ల నేను డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి నాకు బాగా హెల్ప్ చేసినాయి. ఒకనొక టైంలో నేను చాలా లోకి వెళ్ళిపోయాను, అలాంటి టైంలో స్వాతి గారి వీడియోస్ వల్ల, ఓన్లీ స్వాతిట్యూడ్ వీడియోస్, మళ్ళీ ఆ స్వాతిట్యూడ్ వీడియోస్ వల్ల నేను ఈరోజు ఇలా నిలబడ్డాను అని చెప్పి చెప్పారంట. ఆ విషయం నా దగ్గరికి పర్సనల్గా డాక్టర్ నన్ను పక్కకు పిలిచి ఈ విషయం షేర్ చేసి, మీరు స్వాతిట్యూడ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, ఇది జరిగింది, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నాకు కావ్యకి బాగా తెలిసింది, ఎందుకంటే మేము డైరెక్ట్ అక్కడ ఉన్నాం కాబట్టి. ఇలా ఉంది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ చెప్పే మాటలు, అభిమానం అంటే మనం చేసే పనుల వల్ల లేకపోతే దేని వల్ల రాదు, కానీ మనం చెప్పే ఒక మాట ఉంటుంది చూసారా, అది కొంతమందికి ఇక్కడ టచ్ అవుతుంది అండ్ ఇక్కడ గుర్తుండిపోతుంది. దానివల్ల ఏ టైంలో మనకి ఎప్పుడు లోగా ఉంటామో, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో మన లైఫ్లో ఎవరము మనం గెస్ చేయలేము, అండ్ మనము అనుకోము లైఫ్ అంటేనే అంతే. అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి ఆ టైంలో ఇలా గుర్తొస్తారనమాట వాళ్ళు చెప్పిన మాటలు. దానివల్ల ఆ మూమెంట్లో మన వీక్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని, మనము చాలా లో సిచ్యువేషన్స్లో నా వల్ల కాదు ఇంకా అనిపించినప్పుడు ఆ మాటలే మనకి చాలా బలాన్ని ఇస్తాయి, అండ్ చాలా ధైర్యంగా ఇంకా లేదు నేను ఇక్కడ ఇది గివ్ అప్ ఇవ్వకూడదు అని ముందుకెళ్ళగలుగుతాం. సో అలాంటివి స్వాతిట్యూడ్. స్వాతిట్యూడ్ అంటే నాకు పర్సనల్గా నా వీడియోస్ మొత్తంలో నాకు చాలా ఇష్టమైన టాపిక్స్, చాలా ఇష్టమైన ఎపిసోడ్స్ అనమాట. అండ్ నన్ను పర్సనల్గా చాలామంది, నేను ఎప్పుడైతే ఒక 6 మంత్స్ స్వాతిట్యూడ్ చేయడం ఆపేశానో అప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేసి ప్లీజ్ అని చెప్పి ఇన్స్టాలో వాట్సాప్లో, ఈవెన్ 50-55 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసేవాళ్ళు పర్సనల్గా, చాలా మంచిగా అనిపించేది. బట్ ఆ 6 మంత్స్ నేను ఎందుకు స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్ చేయలేదు అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో లెంతీ ఉంటుంది, సో ఒకవేళ మీరు షార్ట్ అండ్ స్వీట్ వీడియో కోసం చూసేటట్టయితే కనుక ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసేయచ్చు, ఇట్లాంటి ప్రాబ్లం లేదు. బట్ ఐ ప్రామిస్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీరు ఒక మంచి ధైర్యంతో, ఒక మంచి మోటివేషన్ తోటి అమ్మయ్య అనుకుంటారే తప్పించి సోది అని అనుకోరు. మీరు నెగిటివ్గా చూస్తే సోదిలాగానే కనిపిస్తుంది, బట్ నేను చెప్పే ప్రతి మాటకి చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది, అది కొంచెం విని ఓపికతో అర్థం చేసుకుంటే లైఫ్లో మంచిగా ఉంటాము. అంతే మంచిగా ఉంటామంటే మనం ఫస్ట్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉండగలుగుతాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అండ్ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని, అండ్ స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్ ఉన్నాయని డెఫినెట్గా షేర్ చేసి, అండ్ మన స్వాతిట్యూడ్ వీడియోస్ని కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి 99% అని చెప్తాను నేను. 99% ప్రతి ఆడపిల్ల అంటే అది పెళ్ళయ్యాక కొంచెం ఎక్కువగా ఉంటుంది. పెళ్ళికి ముందు మంచిగానే ఉంటాము, ఎందుకంటే మనకు అక్కడ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. పెళ్ళయిన తర్వాత మరి పేరెంట్స్ సపోర్ట్ ఉండదా స్వాతి గారు అని అంటే ఉంటుంది, కానీ అది ఒక 50% మాత్రమే ఉంటుంది. మిగిలిన 50% మనకి ఏది జరిగినా మనమే స్టాండ్ తీసుకోవాలి. అండ్ మన మీద ఎక్కువ జాలి చూపించరు పెళ్ళయిన తర్వాత. మన మీద ఎలా ఉంటుంది అంటే ఒకటి, సో ఇప్పుడు నేను పర్సనల్గా నిన్న నేను ఎందుకు నైట్ 4:30 వరకు నిద్రపోలేదు అసలు విషయం ఏంటో చెప్తా. సో దాన్ని బట్టి నేను ఏం మాట్లాడుతున్నానని మీకు క్లారిటీ వస్తుంది. నాకు బాగా దగ్గరైన మనిషి, ఇంకా నేను ఓపెన్గా ఎవరి ఇంటర్నెట్ షేర్ చేయలేను, కానీ నేను జనరల్గా ఎవరితోటి ఫోన్లు మాట్లాడడము, మెసేజ్ చేయడము, చాటింగ్ చేయడము కొంచెం ఎక్కువసేపు ఇట్లా నాకు కన్వర్జేషన్ అనేది అసలు ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి లేకపోతే బాగాలేదంటే వెంటనే నేను రెస్పాండ్ అవుతాను, మాట్లాడతాను అక్కడ వరకు. అంతేగాని ఈరోజు ఏం కూర చేసుకున్నావు, ఏం చేస్తున్నారు, పిల్లలు వెళ్ళిపోయారా, నువ్వేం చేస్తున్నావు, తిన్నావా, పడుకున్నావు అంటే ఇది నాతో కానీ ముచ్చట. సో అలా ఉంటుంది అన్నమాట నాతో. సో సడన్గా నాకు కాల్ రాగానే అది కూడా నైట్ టైము, నేను నార్మల్గానే మాట్లాడదామని చెప్పి చాలా రోజులు అయిందని చెప్పి నేను కూడా మాట్లాడుతుంటే సడన్గా ఏడుస్తుంటే నాకు ఒక్కసారిగా నాకు ఏంటంటే అలా సడన్గా ఏదైనా న్యూస్ వినాలన్నా ఎవరైనా ఏదైనా బాధపడుతున్నారో లేకపోతే ఏమైనా అయిందని తెలిస్తే ఆటోమేటిక్గా నాకు కాళ్ళు షివర్ అవుతాయి అన్నమాట. ఎందుకో చాలా ధైర్యం ఉంటుంది కానీ షివర్ అవుతాయి. సో సెన్సిటివ్ కాబట్టి కొంచెం బాధ వేసింది. ఇంకా నేను బతకలేను, నా వల్ల కాదు, నేను ఒక ఫెయిల్యూర్ని నా లైఫ్లో, నేను ఎవరిని ఎవరికి ఒక మంచిగా లేకపోయాను, నా కూతురికి నేను ఏం చేయలేకపోతున్నాను, తల్లిదండ్రికి ఏం చేయలేకపోతున్నాను, అలానే అలా అని చెప్పి నాకు అత్తింట్లో కూడా సంతోషం లేదు, నా భర్త ఇలా నన్ను ఏం చేయనీయట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను. ఇంకా చాలా ఆ కన్వర్జేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అయింది అనేది నేను ఇంత ఓపెన్గా చెప్పలేను, కానీ అది వింటే నాకు ఇట్లా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం చేయాలో తెలియదు, బట్ నేను ధైర్యం చెప్పాలి. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నాను అనమాట. సో నాకంటూ ఒకటే మాట, నాకంటూ నా పర్సులో ఒక 10 రూపాయలు లేవు. నా కూతురు ఏమన్నా బయటకు వెళ్ళి నేను స్కూల్కి తీసుకెళ్ళి తీసుకువస్తున్నప్పుడు ఏమన్నా అడిగితే నేను కొనివ్వలేకపోతున్నాను, అది నాకు చాలా బాధ అవుతుంది. దీనికన్నా ఎక్కువ ఇంట్లో నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి పని ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఈవెన్ మేడ్ హెల్ప్ లేదు, బట్టలు, గిన్నెలు ఊడవడం, తుడవడం, ఇంటి పని, వంట పని మొత్తం అన్ని చేసుకుంటూ, పిల్లని చూసుకుంటూ, స్కూల్కి పంపిస్తూ అన్నీ చేసుకొస్తున్నా, నాకు ఇంత వాల్యూ లేదు. అండ్ నాకంటూ ఒక ఫస్ట్ నాకు ఎక్కడ బాధ అయిందంటే నాకంటూ ఒక కోరిక లేదు, నాకంటూ ఒక ఆశ లేదు. ఒకప్పుడు ఉండేది స్వాతి, కానీ చచ్చిపోయింది ఇప్పుడు, అది కూడా లేదు. ఇప్పుడు నాకు బతకాలని లేదు అనేసరికి ఒక్కసారిగా నాకు ఇట్లా జిమ్ అనింది అనమాట. నాకు బతకాలని లేదు, నాకేమన్నా అయితే నా కూతుర్ని నువ్వే చూసుకోవాలి, మంచిగా చూసుకో అట్లా చెప్తుంటే నాకు చాలా బాధ అయింది. చాలా ఎంత అంటే చెప్పలేను. సో ఎవరు ఏంటి అనేది చెప్పలేను, నాకు తెలిసిన మనిషి, కొంచెం బాగా తెలిసిన మనిషి అనమాట. సో ఇంక అప్పుడు స్టార్ట్ అయిన కన్వర్సేషను అండ్ పెళ్ళయ్యి వాళ్ళది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 13-14 ఇయర్స్ అవుతుంది. సో 13-14 ఇయర్స్ అంటే మాటలు చిన్న మాట విషయమేం కాదు 13-14 ఇయర్స్ అంటే. సో ఇక్కడ నేను తనకి చెప్పిందే మీకు షేర్ చేస్తుంది. ఇది ఎందుకు పర్టికులర్గా ఇది షేర్ చేయాలనుకున్నానంటే ఇది ఒక డిప్రెషన్ అనమాట. ఈ డిప్రెషన్లో నుంచి మనం బయటకి రాలేకపోతే ఆ మూమెంట్లో ఎప్పుడైతే నేను ఒక ఫెయిల్యూర్ని అని చెప్పి మనకి మనం యాక్సెప్ట్ చేస్తామో అది మన మనసుకి బ్రెయిన్కి బాగా వెళ్ళిపోయి ఏదైతే మనము ఇక్కడ మనకు వచ్చిన ఆలోచన ఇది బాగా తీసేసుకుంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను ఇక్కడ ఏదైతే మీరు అనుకుంటారో నాకేంటి నేను అన్ని చేయగలను అని మీరు అనుకుని చూడండి. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను ఒక ఫెయిల్యూర్ అనుకుని మీరు ఏ పని మొదలు పెట్టినా అది మీరే యాక్సెప్ట్ చేశారు కాబట్టి బ్రెయిన్ అది రిసీవ్ చేసుకుంటే సో మీరు ఆటోమేటిక్గా అవుట్పుట్ కూడా అలానే పెడతారు కాబట్టి ఫెయిలే అవుతారు. సో అందుకనే హస్బెండ్, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, డాటర్, సన్, ఎవరైనా సరే మీ రిలేషన్ ఎవరితో ఏదైనా ఉండివ్వండి, ఫస్ట్ ఒకరి మీద ఆధారపడి బతకడం అంటే అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే తను మంచిగా చదువుకుంది, మంచిగా మాట్లాడగలదు, అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా బాగుంది, బయటకు వెళ్ళి వర్క్ చేయగలదు, కానీ స్టార్టింగ్లోనే వర్క్ చేయకుండా వర్క్ చేసినా తన శాలరీ మొత్తం వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేయడము, ఈవెన్ తన కార్డు కూడా తన చేతిలోనే ఉండడము, ఈమె ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో తనకే ఇచ్చేయడం, అండ్ ఆఫ్టర్ పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ మానేయడము, ఆ తర్వాత అసలుకి అది కూడా లేదనమాట, సంపాదన కూడా లేకపోవడం, ఇంకా పూర్తిగా హస్బెండ్ మీద డిపెండ్ అయిపోయి బతికేయడము, ఇవన్నీ రీజన్స్. అండ్ మనకి మనము తగ్గించుకుని మనకి మనమే లోగా ఫీల్ అయ్యి ఒకరికి మనము సరెండర్ అయిపోవడం ఫస్ట్ రీజన్, ఒకరికి మనం సరెండర్ అయిపోవడము. సో ఇది ఫాదర్ అయినా, మీరు పెళ్ళిగాక ముందు
ఎంత స్వతంత్రంగా ఎంత ధైర్యంగా డాడీ నాకు ఇది కావాలి అని చెప్పి కొనిపించుకోగలుగుతారో, మనం ఒక ఇంటికి వచ్చిన తర్వాత మీరు వర్కింగ్ కాదు, మీరు వర్క్ చేయట్లేదు, మీకు ఫైనాన్షియల్గా ఏ ఇన్కమ్ లేదు అనుకుందాం ఫర్ సపోజ్. సో అలా మీరు చేయట్లేదు అని అంటే బయటకు వెళ్ళి జాబ్ చేయట్లేదు, ఏదైనా బిజినెస్ చేయట్లేదు, అసలు మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను చెప్తున్నా కొంచెం మనసుకి బ్రెయిన్కి ఎక్కించుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎవ్రీ మంత్ ప్రతిరోజు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇంట్లో చేసే పని అంతా మనమే చేస్తాం. ఒకవేళ మీకు నిజంగా మీ హస్బెండ్ అండ్ మీ ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ చేస్తే వెళ్ళండి కూడా చాలా మంచిది, అందరూ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీ మీదే బర్డెన్ మొత్తం ఉంది అని అంటే, మీరు వర్క్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, సంపాదించట్లేదు అని అంటే అది మీ ఫ్యామిలీ కోసమే మీరు ఆ డిసిషన్ తీసుకుని ఉంటారు ఖచ్చితంగా. మీ పిల్లల్ని చూసుకోవడం కోసం, మీ ఇంట్లో వాళ్ళందరినీ మంచిగా చూసుకోవడం కోసము మీరు ఆ డిసిషన్ తీసుకుని ఉంటారు. ఆ డిసిషన్ మీరు వాళ్ళ కోసం తీసుకున్నారు అని అంటే మీకు ఫైనాన్షియల్గా ఎంతో కొంత మీ చేతిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులు, అందులో స్పెషల్గా ఆడవాళ్ళు, ఈ చేతిలో ఒక రూపాయి లేకపోతుంది అన్న విషయంలోనే చాలా మంది 99% డిప్రెషన్లో ఉండిపోతున్నారు. అంటే ఉంటే మన మీద ఖర్చు పెట్టేస్తామని కాదు, కాకపోతే మన చేతిలో ఉంటే ఏంటంటే నా దగ్గర ఉంది అని ధైర్యం. గబాలన ఇప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, మనం ఇలా ఇవ్వగలిగితే నేను ఖర్చు పెట్టుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ మనకి ఇంకా ఏదైనా కొత్త పని చేయడానికి ఇంకా మంచి మోటివేషన్ ఇస్తుంది. అదే మనం ఇవ్వలేక మళ్ళీ మనం వెళ్ళి ఇంకొకళ్ళని ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలన్నా, ఏదైనా తీసుకోవాలనుకున్న పక్కన వాళ్ళు వెళ్ళి నాకు ఇది కావాలి, ఇది వచ్చింది, పైసలు ఇవ్వు, డబ్బులు ఇవ్వు అని చెప్పి అడిగి తీసుకుంటే లోగా ఫీల్ అవుతాం, మనకు మనమే లోగా ఫీల్ అవుతాం. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అయితే నేను ఏం చెప్తానంటే, ఫైనాన్షియల్గా ఎవరైనా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఫాదర్ అయినా, మదర్ అయినా, హస్బెండ్ అయినా, బ్రదర్ అయినా, రేపు ఫ్యూచర్లో మీ డాటర్ అయినా, సన్ అయినా, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మనకి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మనకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీరు చేయలేని సిచ్యువేషన్లో అయితే మీరు చేసేది ఖచ్చితంగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి థింక్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఒకప్పుడు వెనకటి రోజుల్లో మన అమ్మమ్మల వాళ్ళు, జేజుల వాళ్ళు మజ్జిగ చిలుక్కుని, వెన్న అమ్ముకుని, నెయ్యి అమ్ముకుని, పచ్చళ్ళు అమ్ముకుని సంపాదించే పోపులు పెట్టిలో డబ్బులు దాచుకునేవాళ్ళు. అది ఎందుకు అనేది మీరు ఇప్పుడు ఆలోచించండి. సో ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు లేదు అని అనుకుంటే మీ హక్కు, మీరు ప్రతి నెల మీ హస్బెండ్కి ఒక 50,000 శాలరీ అనుకుందాం, లేదు అసలు నార్మల్గా మాట్లాడుకుందాం మనం ఒక 30,000 శాలరీ అనుకుందాం, దానిలో నుంచి మీరు ఎవ్రీ మంత్ ఒక 3,000 మీరు తీసుకోండి. మీరు తీసుకున్నంత మాత్రాన అది మీరు పిచ్చలవిడిగా ఖర్చు పెడతారా, మీ సొంత ఖర్చులకు పెట్టుకుంటారా, లేకపోతే ఇంటికే ఖర్చు పెడతారా అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీకంటూ ఎవ్రీ మంత్ మేడికి ఇచ్చే డబ్బులు ఇట్లా కాదు, నేను మళ్ళీ మాట్లాడుతుంది మీకంటూ అంటే 30,000లో నేను జస్ట్ 3,000 నేను ఎందుకు అన్నానంటే, ఇవాళ ఉన్న మన లైఫ్ స్టైల్లో మనకు బయట ఉన్న ఖర్చులు తెలిసిందే కాబట్టి, ఆ 3,000 మీవి కాదు అనుకుని, నేను ఇది మొత్తుకుని చెప్తున్నా, మీకు కాదు, మీవి కాదు అనుకుని మీ అకౌంట్లో పెట్టుకోండి, లేదా ఒక డిబ్బి పెట్టుకుని మంచిగా అందులో వేసేసుకోండి, ఉంచుకోండి. సో ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్లో చెప్తున్నాను నేను ఇది. ఒకవేళ మీకు ఏజ్ ఉంది, మీరు మంచిగా చదువుకున్నారు, మీరు మాట్లాడగలరు, బిజినెస్ చేయగలరు, లేదా జాబ్ చేయగలరు అంటే అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా, చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, ఈరోజు మనకి ఒకప్పుడు మన అమ్మ వాళ్ళకి ఉన్న మనకున్న అవకాశాలు ఇప్పుడు మనకి మన చేతుల్లో ఫోన్ల మీద మనం చేయగలిగిన బిజినెస్ అప్పటి రోజుల్లో వాళ్ళకి లేవు. కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏదో ఒకటి చేసి, అండ్ వాళ్ళు చేయలేని సిచ్యువేషన్స్లో అప్పుడు మెయిడ్స్ లేరు, అప్పుడు మనలాగా మెషిన్స్ లేవు, ఇన్ని లేవు, అయినా సరే వాళ్ళు అంత బాగా పనిచేసుకుని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు ఒక 50% డిప్రెషన్లో ఉండి లోగా ఫీల్ అయ్యి ఒక మూల కూర్చుని, లేకపోతే లోపల నాలుగు గోడల మధ్య ఉండి ఏం చేయలేక మీకు మీరే చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇంకొకటి, ఒకళ్ళకి అలసి ఇవ్వకండి. అది ఏం అలసి అంటే, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాతోటి కాదు, నువ్వే మాకు ఆధారము, ఇది మన నోటెమ్మట. మనం అంటూ మనల్ని మన పేరెంట్స్ గొప్పగా పెంచారు, గొప్పగా చదివించారు, ప్రతి ఒక్కరికి ఎవరి స్థాయికి వాళ్ళు. సో మనం ఒకరికి సరెండర్ అయిపోయి నువ్వు లేకపోతే నేను ఉండలేనని, మీరు ఎప్పుడైతే మీరు ఒక మనిషికి మీరు అలా ఎడిక్ట్ అయిపోయి, అలా మీరు డిపెండ్ అయిపోయి ఆధారపడిపోయారని అంటే, అదే మన ఫస్ట్ ఫెయిల్యూర్కి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నదానికి ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, మీకు మీరే ఏదైనా చేయగలరు. మీరు ఇంతమందిని ఇంట్లో అందరినీ మంచిగా చూసుకోగలుగుతున్నారంటే ఏదైనా హ్యాండిల్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ మీలో మీరు తీసుకొచ్చుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు సిచ్యువేషన్లో నేను ఇంకా బతికి వేస్ట్, ఉండి వేస్ట్, నాకు ఒక లైఫ్ లేదు, వాల్యూ లేదు, నేను ఇంతే, నా జీవితాంతం ఇంతే, నేను ఏం మార్చలేను, నేను ధైర్యంగా ఏ పని చేయలేను అన్న సిచ్యువేషన్ తన నాతో చెప్పింది అని అంటే, దానికి రీజన్ నేను తనకి చెప్పా మీకు చెప్తున్నా,
దానికి రీజన్ 90% తప్పు అడవాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఏదో హస్బెండ్కి ప్రేమగా మనం అన్ని చేసి పెడుతున్నాం, అన్ని చూస్తున్నాం అలా అని చెప్పి నేను తోపులాగా నాకేంటన్నట్టు కొంచెం డామినేట్ చేసేటట్టు ఉండమని చెప్పట్లేదు. ఫస్ట్ మనము చాలా ఇంపార్టెంట్, మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం కేర్ చేసుకోవడం. మనము ఇక్కడ ఎక్కడ సంతోషంగా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ హ్యాపీగా లేరో అప్పుడు ఇది వర్క్ చేయదు. ఎప్పుడైతే ఇక్కడ హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా మీకు ఇది మంచిగా వర్క్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అలా నేను ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇదంతా నేను మాట్లాడుతుంది ఆడవాళ్ళలో ఉన్న డిప్రెషన్ గురించి. ఈ డిప్రెషనే చాలా మందికి ఉండి ఏమైపోతుందంటే, ఇది పోను వేరే ఎవరన్నా ఆడవాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నది ఇదే, నేను ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్. 90% ఆడవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారనంటే, వాళ్ళు ఏం చేయలేక ఆ డిప్రెషన్ ఎదుటోళ్ల మీద కుళ్ళు, కోపం, ఈర్ష్య, అసూయలాగా మారిపోయింది. సో నెగిటివిటీ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ మన గురించి ఆలోచించండి, తర్వాత ఎదుటోళ్ళ గురించి. ఒకవేళ మీకన్నా ఎదుట మీ ఫ్రెండ్సో, లేకపోతే మీ ఫ్యామిలీలో ఉన్న కజిన్సో, లేకపోతే ఇంకెవరో మీ తోటి వాళ్ళు ఎవరైనా ఏదన్నా చేస్తున్నారు అని అంటే, వాళ్ళల్లో ఆ ధైర్యం మీకు మోటివేషన్ అవ్వాలి తప్ప, వాళ్ళని చూసి మీరు కుళ్ళు, ఈర్ష, అసూయ పడ్డారనంటే మనం లైఫ్లో ఎప్పుడు ఎదగలేము. ఇది ఫస్ట్ పాయింట్. నేను ఎవరిని ఇక్కడ నేను టార్గెట్ చేసి పాయింట్ చేసి చెప్పట్లా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మన గురించి హ్యాపీగా లేమో, మన గురించి మనం సాటిస్ఫై అవ్వట్లేదో, మనం మంచిగా లేమో మన ఆలోచనలు ఇక్కడ, అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనకి ఇక్కడ అసూయ, కోపం, కుళ్ళు ఇవన్నీ భరించలేని, వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేము. ఈ డిప్రెషన్ వల్లే ఇది నెక్స్ట్ సైన్ అనమాట. ఈ డిప్రెషన్ వల్లే అలా అయిపోతుంది, వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా, నగలు వేసుకున్నా, వాళ్ళలా వీళ్ళిలా అని ప్రతి దానిలో కంపారిజన్ ఎక్కువైపోవడం వల్ల మనం ఫస్ట్ ఇంకా లో అయిపోతాం, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఎప్పుడైతే మనం లోతుకి వెళ్తే, పైకి రావడానికి ట్రై చేయండి, మనకి ఇంకా పుల్ చేయడానికి చాలామంది హెల్ప్ చేస్తారు. మీరు ఎప్పుడైతే లో ఇంకొకరిని, వాళ్ళు ఇలా వెళ్తున్నారని మీరు వాళ్ళని చూసి ఇంకా ఎట్లా వెళ్దామని చూసారంటే, కింద నుంచి పైకి లాగడం చాలా కష్టం. కింద నుంచి పైకి వస్తున్నప్పుడు ఎవరైనా చెయ్యందిస్తే ఈజీగా పైకి వస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సో నేను తనకి ఏం చెప్పానంటే, ఫస్ట్ నీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, అసలు నువ్వేం చేయగలవు ఏంటి అనేది నువ్వు ఫస్ట్ ఆలోచించుకో. అండ్ ఈ ఫస్ట్ నేను బతకలేను అన్నది తీసే, నువ్వెవరి కోసం పుట్టలేదు, ఎవరి కోసమో నువ్వు చచ్చిపోవాలి అని అనుకోవడానికి, నీ పేరెంట్స్ నిన్ను ఎలా పెంచారు, నీ పేరెంట్స్ నిన్ను ఎంత కష్టపడి పెంచారు, ఇంత స్థాయిలో నిన్ను ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళ చేతిలో పెట్టారు అని అంటే, వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి నీ మీద. నువ్వు తనేమనిందంటే, నేను వాళ్ళకి ఏం చేయగలిగాను, నేను ఎందుకు బతకాలి, వాళ్ళకి నేను ఏం చేయగలిగాను అని అంటే, పేరెంట్స్ ఎప్పుడు మన నుంచి వాళ్ళకి మనం ఏదో చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయరు. అది పేరెంట్స్ అంటే ఈ ప్రపంచంలో అన్కండిషనల్ లవ్ అక్కడ మాత్రమే దొరుకుతుంది. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి. మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదల్లా మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు డబుల్ హ్యాపీగా ఉంటారు. మన దగ్గర పైసా అవసరం లేదు, మనం రూపాయి పెట్టి వాళ్ళని చూడని అవసరం లేదు, అమ్మ అని చెప్పి నాన్న ఇది అని అంటే వాళ్ళు ఇచ్చే ధైర్యం మనకి చాలు. సో అలా ధైర్యం కూడా ఇవ్వలేని పేరెంట్స్ ఉన్నారు అని అంటే అది సెకండరీ, మనం దాని గురించి మాట్లాడుకోలేము. సో నేను అదే చెప్పాను. అండ్ మన కడుపును పుట్టిన వాళ్ళు, వాళ్ళు ఏం పాపం చేశారు, మనం చచ్చిపోవాలి అన్న స్టేజ్ వరకు వస్తున్నామని అంటే, ముందు చచ్చిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు ఏదో ఒక స్టెప్ తీసుకొని ఎలా ఎదగాలి. లైఫ్లో ఎప్పుడు ఉన్న దగ్గర ఆగిపోకూడదు. అండ్ ఇది ఎవరి కోసం ఆగిపోకూడదు, అది హస్బెండ్ అవనివ్వండి, ఫాదర్ అవనివ్వండి, ఏ రిలేషన్లో ఎవరి కోసం మనము ఎదగదల ఆపేయకూడదు. మనకంటూ అసలు మనం ఈ భూమి మీద పుట్టామంటేనే మనకు గోల్ ఉంది పక్క. మనతో ఏదో ఒక పని ఉంటేనే దేవుడు మనకి దేవుడు మనల్ని భూమి మీదకి పంపిస్తాడు. ఇది ఎంతమంది నమ్ముతారు, నేనైతే బాగా నమ్ముతా. మన వల్ల ఏదో ఒక మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో దేవుడు మనల్ని సృష్టిస్తాడు. మన అండ్ చెడు జరుగుతుంది అని అంటే అవి తప్పులు, దాని నుంచి మనం నేర్చుకుని ఇంకేదో చెయ్యాలి, లైఫ్లో ఎదగాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడే ఉన్నామనంటే, సో ఇలా ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్ అనేవి. ఇప్పుడు లైఫ్లో ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ వస్తుందంటే చాలామంది సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్తారు. బట్ ఈ ఇయర్లో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏంటి అసలు ఎదిగామా ఎదగలేదా, ఏం చేంజెస్ ఉన్నాయి, ఎలా మారాలి, రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనము చూసుకోగలిగితే లైఫ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. లైఫ్ బాగోవడం అంటే ఇంకొక విషయం, సొసైటీలో మనం అందరికీ బాగున్నట్టు, మన దగ్గర నగలు ఉన్నట్టు, డబ్బులు ఉన్నట్టు, మన దగ్గర ఏదో బట్టలు బాగా మంచిగా రిచ్గా బ్రాండ్స్ యూజ్ చేసి వేసుకుని, మన దగ్గర ఇల్లు, స్థలాలు, పొలాలు ఇవి కొనుక్కుంటే మనం సొసైటీ దృష్టిలో బాగుంటామేమో, కానీ మన దృష్టిలో మనం బాగున్నాము అని అంటే దాని అర్థం ఫస్ట్ ఇక్కడ మంచిగా ఉండడం, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక ఆడపిల్లని ఎలా చేస్తారంటే, మంచిగా భర్తకి వండి పెట్టుకుంటూ ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటేనే ఆడది మంచిది. లేకపోతే
ఒకవేళ ఆమెకి ఏమైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇది నా వల్ల కాదు అనుకున్నదంటే ఆమె ఇక అసలు సొసైటీకి ఆమె ఒక పెద్ద విలన్ అనమాట. ఆమె అలాంటిది ఇలాంటిది ఇలాంటిది అని చెప్పి ఎవరో కాదు మళ్ళీ ఆడవాళ్ళే కూర్చొని మాట్లాడతారు. ఫస్ట్ ఇది మారిన రోజు నిజంగా ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈరోజు 90% ఆడవాళ్ళు ఎక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు అని అంటే దానికి ఇంకొక కారణం కూడా లేడీసే అవుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు బాగా మంచిగా అమ్మ అమ్మమ్మలు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, అండ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు వాళ్ళని ప్రేమించుకొని మన కోసం బతికారు. అండ్ నేను పిల్లల కోసం బతకమని కూడా చెప్పను, ఫస్ట్ మీ కోసం మీరు బతకండి, మీ కోసం మీరు స్టాండ్ తీసుకోండి. మీరు చచ్చిపోవాలి, ఇది నేను పేర్లు బయటికి చెప్పలేను కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు, మీకు కూడా చాలామంది నాతో చూసిన వాళ్ళే, చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా నేను బతికేం ఉపయోగం అమ్మా, నేను ఏం సాధించానమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇప్పుడు వీడియోలో చెప్తుంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది స్వాతి నా గురించే చెప్తుందని. బాధ అవుతుంది నాకు, అప్పటి వరకు బాధపడుతూ కూర్చోకండి. ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి అని అంటే మీకేంటి స్వాతి గారు మీరు బాగా చెప్తారు, మీకు వాళ్ళ సపోర్ట్ ఉంది వీళ్ళు సపోర్ట్ ఉంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు అని అంటే ఇప్పుడు నా స్టోరీకే వస్తాను. సో మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు, ఈవెన్ పేరెంట్స్ నుంచి లేదు, ఇటు ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. నాకు నేనే నా లోపల నుంచి నేను ధైర్యం తెచ్చుకొని ఏది చేయాలనుకున్నా నాకు నేనే చేస్తాను. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఇంత ఓపెన్గా చెప్తున్నాను అంటే. సో ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకండి. ఏ విషయం మీరు చేసే పని మంచిది అయితే చేసుకుంటూ పోండి. ఒకవేళ మీరు చేస్తున్న పని మీకు సాటిస్ఫాక్షన్ లేదు, సక్సెస్ అవ్వట్లేదు అని అంటే చేస్తూ పోండి, నిజాయితీగా చేస్తూ పోండి. ఏదో ఒక రోజు సక్సెస్ ఖచ్చితంగా మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది, మనం కష్టపడితే అంతే. సో ఏం చేయాలి ఏంటి ఎలా అని నన్ను మళ్ళీ క్వశ్చన్స్ వేయొద్దు. సంపాదించాలి స్వాతి గారు నాకు ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చెప్పండి అని నన్ను అడగద్దు. మీకేంటి ఏంటి అనేది క్వశ్చన్ చేసుకోండి. బట్ ఈ డిప్రెషన్లో అయితే ఉండకండి. ఇప్పుడు ఇది ఏప్రిల్, ఆల్మోస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, మొన్ననే స్టార్ట్ అయినట్టుంది, అయిపోతుంది. సో ఏం సాధించాం ఈయర్ ఇలా గడిచిపోతూ మనకి ఏజ్ పెరుగుతుందే తప్పించి మనం ఏం సాధించాము? ఒకవేళ మీరు హ్యాపీగా ఉంటే ఓకే, కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒకటి ఉండాలి. అంటే ఉండాలి అని అంటే మీరు ఏదో బిజినెస్ చేసేయాలనో మీరు జాబ్ చేసేయాలో నేను చెప్పట్లా, మీరు హ్యాపీగా ఉండాలి. మీకంటూ ఒకటి ఉండాలని అంటే నాకు అక్కడ కనెక్ట్ అయిన విషయం ఏంటంటే నాకంటూ ఒక కోరిక లేదు, నాకంటూ ఒక ఆశ లేదు. ఒకప్పుడు ఉంటే చచ్చిపోయినాయి ఇవన్నీ, ఇప్పుడు నాకు బతుకు మీదే ఆశ లేదు, అసలు బతకాలనే లేదు అన్నమాట. నాకు చాలా బాధేసింది ఒక మనిషిగా ఎవరి ఒకరిని వాళ్ళలో ఉన్న ధైర్యాలని ఇవన్నీ ఇంకొకళ్ళు అదేమంటారు స్టీల్ చేసేది ఎవరికి రైట్ లేదు. ఇది కొంచెం ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కొంచెం సపోర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నా డిప్రెషన్ స్టోరీ చెప్తా, 6 మంత్స్ ఎందుకు స్వాతిట్యూడ్ చేయలేదు అనేది. సో ఇప్పుడు స్వాతిట్యూడ్ అంటే నా స్టోరీ, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అనేది స్వాతిట్యూడ్లో ఎండ్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పింది మీరు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటూ ఇప్పుడు నా స్టోరీ చెప్తాను. ఈ డిప్రెషన్ నాలో కూడా ఉండేది, నేను ఇది ఒకటి చేయాలి. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడనే కాదు, ఎలాంటి పర్సన్ అంటే ఎవరి మీద ఆధారపడాలంటే నాకు ఇక్కడ యాక్సెప్ట్ చేయదు, ఇక్కడ అసలు యాక్సెప్ట్ చేయదు. అండ్ నా చెయ్యి ఎప్పుడు ఇక్కడే ఇట్లా ఉండాలి అని అనుకోరు, ఇప్పుడు ఇట్లనే ఉండాలి, ఇచ్చే పొజిషన్లోనే ఉండాలి అని, తీసుకునే పొజిషన్లో నేను ఉండలేను అని ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి నేను అంతే. ఈవెన్ పేరెంట్స్ దగ్గర అయినా సరే నాకు ఏదన్నా కష్టం వచ్చినా అడగను, నాకు ఏమన్నా కావాల్సి వచ్చినా అడగను, ఏ కావాలన్నా సరే ఎవరిని అడగను, నా పక్కన ఉన్న వాళ్ళని కూడా అడగను. సో ఫస్ట్ నుంచి నేను ఇంతే మెంటాలిటీ ఇలానే ఉంటా. బట్ మీరు ఎలా ఇలా ఉండగలుగుతున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏంటి అని అంటే అది ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. కొంత మనకి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మనం నేర్చుకుని మనం ఇలా అవుతాం. అండ్ నా డిప్రెషన్ విషయం మాట్లాడాలంటే చాలామంది అనుకుంటారు మన వీడియోస్ చూసేవాళ్ళు, ఈవిడకి ఏంటి బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ఆస్తి ఉంది, ఈవిడకి ఎంతమంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అది చేయగలరు ఇది చేయగలరు, అనుకున్నది చేయగలరు, ఏదైనా చెప్పగలరు, ఏముంది మాటల్లోనే ఉంటుంది అని అనుకుంటారు. మీరు అనుకునేది అది మీ ఊహ, కానీ రియాలిటీ ఇక్కడ అంత అట్లా ఉండదు. ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకే తెలుసు. సో ఈ స్మైల్ మీకు ఈ ఫేస్ కనిపిస్తున్నది జస్ట్ మీకు నేను కనిపిస్తాను అంతే. బట్ నేనేం మోస్తున్నాను, నేనేం చేస్తున్నాను అనేది మీకు అసలు ఐడియా కూడా ఉండదు. ఆ చెప్పుల్లో నడిచే వాళ్ళకి ఆ చెప్పుల్లో ఏముంది, ముళ్ళున్నాయా పూలున్నాయా అనేది తెలుస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా ప్రతి ఎవరి లైఫ్ ఈజీ కాదు, ఎవరికి ఎవరు అంత మంచిగా సపోర్ట్ చేసి ఎవరినెవరు ఇట్లా పూల మార్గం అయితే ఖచ్చితంగా వెయ్యరు. ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టోరీ మొత్తం తనకి కష్టం వచ్చింది బాధ వచ్చింది షేర్ చేసుకోవడానికి నేను ఉన్నాను,
అండ్ నాకు షేర్ చేయాలని తనకు అనిపించింది కాబట్టి నేను ఏదో కొంచెం చెప్పగలిగాను. బట్ ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఏదైనా కష్టం వచ్చిన ఏదో వచ్చినా నేను ఎవ్వరికి షేర్ చేయను, ఎవ్వరికి చెప్పను, నాకు నేనే సైలెంట్ మోడ్కి వెళ్ళిపోతాను. అసలు ఎట్లా అంటే ఐసోలేషన్ లాగా సైలెంట్కి వెళ్ళిపోతాను, ఆ మోడ్లో ఉంటాను, ఆలోచించుకుంటా సైలెంట్ ఉంటా, సైలెంట్ ఉంటా ఆలోచించుకుంటా లోపల లోపలే ఏం చేయాలి, ఏంటి దీనికి, ఏంటి అని చెప్పి. కానీ అల్టిమేట్గా నేను తీసుకునే డెసిషన్ ఏదైనా సరే నాకు ఫస్ట్ ఇక్కడ సంతోషాన్ని ఇవ్వాలి, నేను ఇక్కడ హ్యాపీగా ఉండాలి, నేను ఇక్కడ సాటిస్ఫై అయితేనే నేను ఆ డిసిషన్ తీసుకుంటాను. సో ఆ డిప్రెషన్కి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. అండ్ నేను ఎప్పుడు ఎవరిని ఎవరి మీద తప్పు అని చెప్పి తొయ్యను. ఫస్ట్ ఏది ఉన్నా మనకు మనం సాల్వ్ చేసుకోవాలి కాబట్టి ఎవరి గురించి నేను చెప్పను, ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పను. సో మీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత చెట్టుకు అంతగాలే ఉంటాయి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా డెప్త్లో లోపలికి వెళ్ళిపోయి బాధపడుతూ సఫర్ అవుతూ మీ బాడీని మీరే హార్మ్ చేసుకోవద్దు, మీ బ్రెయిన్ని మీరే డ్యామేజ్ చేసుకోవద్దు. అండ్ మీరు ఫైనల్గా ఈ బాడీ ఉన్నంత వరకు ఇక్కడ సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ఈ బాడీ ఒక్కటే మనతో పాటు వస్తుంది. ఇంకేది, ఏ రిలేషను మనతో రాదు, అండ్ ఏది రాదు మనతో. ఈ బాడీ వస్తుంది అని అంటే దాని అర్థము మనతో లాస్ట్ వరకు అక్కడ ఉండి కాలిపోయి మన కోసము సాక్రిఫైస్ చేసేది బాడీ ఒకటే. సో ఉన్నంత వరకు ఈ మనసు, ఇది ఈ రెండు హెల్త్ చాలా ఇంపార్టెంట్, అప్పుడే ఇక్కడ నవ్వు అనేది వస్తుంది. ఈ రెండింటిని బాగా చూసుకోండి. సో నా డిప్రెషన్ స్టోరీ ఇదే. నాకు అది ఎంత డబ్బు ఉన్నా అవసరం లేదు, నాకు ఎవరు ఎంత ఉన్నా అవసరం లేదు, నాకు నేను హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యి నాకు నేను బయటకు వచ్చిందే తప్ప డిప్రెషన్లో నుంచి నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు. సో మీకు కూడా అదే చెప్తాను, ఎప్పుడు ఎవరి హెల్ప్ ఆశించకండి, ఎవరి మీద ఆధారపడకండి. మీరు మీ ఎవరి మీద ఆధారపడకుండా ఎలా బతుకుతారు స్వాతి గారు, నేను మా ఆయన లేకపోతే ఏం చేయలేను, మా నాన్నగారు లేకపోతే ఏం చేయలేను అని అంటే మీరు ఇంకా ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోయారు, నాకు ఎవరో ఒకరు కావాలి లేకపోతే నేను బతకలేను అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ అది మార్చుకుంటే మనకు మనం మంచిగా ఉంటాం, మనకి మనం మనమే ఇంకొకరికి సపోర్ట్గా, మనమే ఇంకొకరికి పిల్లర్గా అవ్వాలి తప్పించి మనం ఒక పిల్లర్ సపోర్ట్ మనం తీసుకోకూడదు ఎప్పుడు కూడా, అలా ఉండండి. సో నేనైతే ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటా, ఫైనాన్షియల్గా బాగుండాలి, నగలు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, రిచ్గా ఉండాలి, బట్టలు స్థలాలు పొలాలు కొనుక్కోవాలి, ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి అలా ఉండాలని నేను చెప్పను. కానీ అల్టిమేట్గా మీరు హ్యాపీగా ఉండాలి, అంటే రోజు ప్రతిరోజు నిద్రపోతున్నప్పుడు గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోవాలి హమ్మయ్య అని చెప్పి. అండ్ ఇంకోటి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం వల్ల డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. మనం ఏదైనా మన రూపాయి చేత్తో మన చేత్తో ఖర్చు పెట్టుకుని ఒక బొట్టు బిల్ల కొనుక్కున్నా సరే మనకు ఒక డీప్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఎవరో ఇస్తే రాదు, ఎవరి దగ్గర మనం తీసుకుంటే కూడా అస్సలు రాదు. సో ఇది ఇవాల్టి స్వాతిట్యూడ్. ఒక పర్సనల్ ప్రాబ్లమ్ని అండ్ మీలో చాలామందికి ఉన్న ప్రాబ్లమ్ని నేను ఎంతో కొంతైనా సరే నా ఆలోచన, నా ఎక్స్పీరియన్స్, నేనేమనుకుంటున్నాను, నా వర్షన్ ఆఫ్ స్వాతిట్యూడ్ నేను మీకు షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇది ఎంతోమందికి కొంచెమన్నా ధైర్యం ఇవ్వాలని ఇచ్చిందనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ స్వాతిట్యూడ్ ఎపిసోడ్లో మీకు నెక్స్ట్ ఏం టాపిక్ కావాలి అనేది నాతో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో, లేదు మీకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా ఆ టాపిక్ మీద నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. అండ్ ఆటోమేటిక్గా కింద కామెంట్ సెక్షన్లో చాలా మంది చూసే వాళ్ళందరూ దానికి ఏదైనా ఒక సొల్యూషన్ ధైర్యమో మోటివేషనో ఇస్తారు, దాని నుంచి మీరు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది, అంతే, రిలాక్స్ అయ్యి రిలీఫ్ దొరుకుతుంది అండ్ సొల్యూషన్ కూడా దొరకచ్చు. ఇది మన స్వాతిట్యూడ్ మోటివ్ అన్నమాట. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అండ్ స్పెషల్గా ఈ స్వాతిట్యూడ్ ఎపిసోడ్ని ఎవరైతే మీకు లేడీస్ ఆడవాళ్ళు, మీకు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా స్వాతిట్యూడ్ని షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.